ఆనాడు అనంతపురం జిల్లా మీరు క్లీన్ స్వీప్ చేసి తెలుగుదేశం పార్టీకి కానుక్కు ఇచ్చారు సింగనమ్మలో మీరు చూస్తే బుక్కరాయ సముద్రం దెంతలూరులో సెంట్రల్ యూనివర్సిటీ పనులు కూడా ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ కానీ ఈ వైకాపా ప్రభుత్వం వచ్చిన తన పనులని ఆపేశారు ఇక్కడున్న నేను మీకు ఆమో ఇంకో పది నెలలు ఊపికి పట్టండి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఈ పనులు కూడా తెలుగుదేశం పార్టీ పూర్తి చేస్తుంది ఇంకా బుక్కురాయ సముద్రంలో సిద్ధరామాపురం పోలీస్ క్వార్టర్ పనులు కూడా ఆనాడు ప్రారంభించాం కనీసం ఆ పనులు కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయాల ఇంకా నార్పాల క్రాస్ లో పాలిటెక్నిక్ కాలేజ్ తెలుగుదేశం పార్టీ నియమించింది గవర్నమెంట్ జూనియర్ కళాశాల ప్రత్యేకంగా బాలికల కోసం రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నార్పాల సింగనమల్లో హాస్టల్స్ కూడా నిర్మించింది తెలుగుదేశ ప్రభుత్వం ఇంకా అనంతపూర్ అనంతపూర్ గారు అరటిపండు అనంతపూర్లో పండిస్తున్న అరటిపండు కూడా విదేశాలకి సరఫరా చేసే విధంగా చేసింది ఆనాడు తెలుగుదేశ ప్రభుత్వం మీరు అందరూ ఆలోచించాల ఆనాడు కేజీ అరటిపండు ఎంత వచ్చేది ఆరు రూపాయలు ఇప్పుడు అదే కేజీ ముప్పై రెండు రూపాయలు వస్తుందంటే దానికి కారణం ఆనాడు బాబు గారు వేసిన ఇత్తనాలు మీరు చూస్తే జైను అదే విధంగా ఐఎంఎల్ లాంటి కంపెనీ ఒప్పందం కుదిరించుకుని మన అరటిపండు ప్రపంచం అంతా తీసుకెళ్లింది తెలుగుదేశ ప్రభుత్వం